మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ తన దూకుడు పెంచింది. విచారణలో భాగంగా మరి ముగ్గురు కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. నోటీసులు అందుకున్న ముగ్గురు పేర్లను సీబీఐ అధికారులు అత్యంత గోప్యంగా ఉంచడం గమనార్హం. మరొకవైపు సునీల్ యాదవ్ చుట్టూ వివేక హత్య కేసు బిగుస్తోంది. ఇంతకీ అసలు సునీల్ ఎవరు? వైఎస్ వివేక హత్య కేసులో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలేంటి? టేక్ ఏ లుక్. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న సునీల్ యాదవ్ ని సిబిఐ అధికారులు పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. కడప కేంద్ర కారాగార అతిథి గృహం నుండి కడప రిమ్స్ కు తరలించిన అధికారులు ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పులివెందులకు తరలించిన అధికారులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం నమోదు చేసుకున్న తర్వాత సునీల్ ను కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి వచ్చిన సిబిఐ న్యాయ నిపుణుల బృందంతో చర్చల అనంతరం సునీల్ ను కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు ఉమాశంకర్, కిరణ్ కుమార్ యాదవ్ తో పాటు సునీల్ తల్లిదండ్రులను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దూకుడు పెంచింది. కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ లో సిబిఐ అధికారులు 2 నెలలుగా విచారణ జరుపుతున్నారు. అయితే విచారణలో భాగంగా ముగ్గురు కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం. నోటీసులు అందుకున్న ముగ్గురి పేర్లను సిబిఐ అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుల్లో ఒకరైన వైసీపీ కార్యకర్త యాదటి సునీల్ యాదవ్ ని సిబిఐ అరెస్ట్ చేసింది. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న సునీల్ ని గోవాలో అదుపులో తీసుకున్న అధికారులు ట్రాన్సిట్ వారెంట్ కోసం అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచారు. తర్వాత ఏపీకి తీసుకొచ్చి సిబిఐకి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ విషయాన్ని ఢిల్లీలో సిబిఐ పిఆర్ఓ ధృవీకరించారు. వివేక హత్యకు ముందు ఆ తర్వాత సునీల్ యాదవ్ కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లుగా సిబిఐ గుర్తించింది. ఈ ఏడాది మార్చిలో సునీల్ ని ఢిల్లీ పిలిపించి కొన్ని రోజుల పాటు విచారించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు సునీల్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు పులివెందులలో వారి ఇంటికి తాళం వేసి పరారయ్యారు. సునీల్ యాదవ్ కోసం గాలిస్తున్న సిబిఐ అధికారులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. పులివెందుల మండలం మోటునుంతల గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుడు సునీల్ యాదవ్ కొన్నేళ్ల కిందట అనంతపురం వెళ్లి సెటిల్ అయ్యారు. అక్కడ వైన్ షాపులతో పాటు ఆటోమొబైల్ ఫైనాన్స్ బిజినెస్ కూడా చేశారు. అయితే వ్యాపారంలో నష్టం రావడం, ఆర్థికంగా నష్టపోయి తిరిగి 2016లో పులివెందులకు చేరుకున్నారు. భాకాపురంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. సునీల్ ఫ్యామిలీ అంతా వైసీపీ మద్దతుదారులు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓ ఇసుక రీచ్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు. వివేకానందరెడ్డి సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, వివేక డ్రైవర్ దస్తగిరి ద్వారా సునీల్ యాదవ్ వివేకాకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆ వివేకాకు సన్నిహితంగా మెలిగేవాడు. అయితే వివేక హత్య తర్వాత సునీల్ ఏపీని విడిచి వివిధ ప్రాంతాలకు వెళ్లాడు. సునీల్ యాదవ్ ను సిబిఐ అధికారులు అరెస్టు చేయడంపై అతడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సిబిఐ అధికారులు తమను తీవ్రంగా వేధించారని, విచారణ పేరుతో 20 రోజుల పాటు కడప కేంద్ర కారాగార అతిథి గృహంలో కొట్టారని ఆరోపించారు. తమను వేధిస్తుండటంతోనే గోవాలో తలదాచుకుంటున్నట్లుగా తెలిపారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి బెయిల్ వచ్చే వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. 2 సంవత్సరాలకు పైగా సిట్ అధికారులు, ఇప్పుడు సిబిఐ అధికారులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.